డీటెయిల్స్ చూద్దాం. మద్యం కేసులో అరెస్ట్ అయిన కవితను రౌస్ అవెన్యూ కోచ్లు ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈడీ అధికారులు కవితను తమ కస్టడీకి కోరారు. మరోవైపు కవిత తన అరెస్ట్ను సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు. సుప్రీంలో ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు కవిత తరఫు న్యాయవాదులు. మంచి మంచి విజువల్ చేద్దాం. ఏసీపీ గారు, ఏసీపీ గారు, దేర్ ఇస్ సేఫ్ ప్యాస్, వి ఆర్ ట్రైన్ ఫర్ యు. ఎవ్వరు ఆపరు, మీరు ఫ్రీగా తీసుకోపోండి, నో ఇష్యూ ఎట్ ఆల్. ఎవ్వరు ఆపరు. మద్యం కేసులో అరెస్ట్ అయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈడీ అధికారులు కవితను తమ కస్టడీలోకి కోరారు. మరోవైపు కవిత తన అరెస్ట్ను సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు. సుప్రీంలో ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు కవిత తరఫు న్యాయవాదులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయంలో కవితకి వైద్య పరీక్ష ముగిసిన తర్వాత నేరుగా రౌస్ అవెన్యూ కోర్టులు కూడా కవితను తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమా వారికి కస్టడీ కోరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ కస్టడీ ఇస్తే వారు ఇంకా పూర్తి స్థాయిలో కూడా సమాచారం సేకరించాలని చెప్పేసి ఈడీ అధికారులు కోరేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే కవిత సంబంధించినటువంటి న్యాయవాదులు అందరూ కూడా ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా వారు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణం కూడా చేరుకోవడం జరిగింది. ఒకవైపు ఈడీ కార్యాలయం వద్ద మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు జస్టిస్ నాగ్పాల్ బెంచ్ ముందే కవితని ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే కవితని అటు ఏదైతే హౌస్ అవెన్యూ కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఆధారాలు, అంటే ఇప్పటికే ఈడీ అధికారులు అనేక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఆ గతంలో కూడా ఈడీ అధికారులు కవితని పిలిచి విచారణ కూడా చేపట్టినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. దాంతోపాటు వారు సేకరించినటువంటి ఆధారాలతో పాటు వీరు ఇచ్చేటువంటి సమాధానం సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఆన్ రికార్డ్గానే రికార్డ్ చేసి వాటన్నీ కూడా సేకరించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఒకవేళ వీరు ఇచ్చేటువంటి సమాధానాలపై ఏమైనా అనుమానం ఉంటే మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పిలిపించి నేరుగా ఆ ముగ్గురిని కూడా కూర్చోబెట్టిన తర్వాతనే ఇంకా ఈడీ అధికారులు ప్రశ్నలు కూడా అడిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి మొత్తానికైతే ఇటు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్తో పాటు ఇటు తెలంగాణలో ఇప్పటికే ఆందోళన కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొని కొన్ని ప్రాంతాల్లో బస్ డిపోల వద్ద కూడా ఆందోళనకారులు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పార్టీ నేతలందరూ కూడా ఆందోళన కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. మరోవైపు ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు చేరుకున్నారు. కాబట్టి వారు కూడా అక్కడ నిరసన తెలపాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి కవిత ఇప్పుడు కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు ఏం తెలిపిస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ కస్టడీ ఈడీ అధికారులు కోరినటువంటి నేపథ్యంలో కస్టడీ ఇస్తే అక్కడి నుంచి నేరుగా మళ్ళీ కస్టడీలోకి ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి ఈడీ అధికారులకు తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.